हेलो फ्रेंड्स नमस्ते अंडी ना पेर लक्ष्मी अंडी वेलकम टू लक्ष्मी चैनल चमेली मोक्कनी टेरेस गार्डन मीद एला पेंचुकोवालो मीतो शेर चेसुकुंटानु मुंदुगा ना चमेली मोक्कनु चूडंडी अन्नी मोक्कलु उन्नायो चिन्न चेट्टुकि मनमु नर्सरी नुंचि मोक्क तेच्चुकुन्नप्पुडु एप्पुडैना ग्राफ्टेड मोक्क तेच्चुकोवालंडि ग्राफ्टेड मोक्क तेच्चुकुंटे तोंदरगा पूलु पूस्तायि टेरेस गार्डन मीद पेंचुकुंटां काबट्टि मन ग्राफ्टेड मोक्क अयिते मंचिदि दीन पॉट मिक्सिंग वच्चेटप्पटिकि अन्नी मोक्कलागे 60% गार्डन साइल 30% वर्मी कंपोज लेकपोते एंडिन पशुवुल एरुवु लेकपोते किचन वेस्ट कंपोज 10% कोको पिट्टु కొద్దిగా వేప పౌడర్ ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూన్ బోన్ మీల్ వేసి మొక్కను మిక్స్ చేసుకొని మొక్కను నాటుకోవాలి నా దగ్గర చిన్న కుండి ఉంటే చిన్న కుండిలో పెట్టుకున్నానండి మన నర్సరీ నుంచి మొక్క తెచ్చుకున్నప్పుడు దానికి 2-3 మొగ్గలైనా ఉండాలి గ్రాఫ్టెడ్ మొక్కలు తొందరగా పూలు పూస్తాయండి తెచ్చుకున్నాక మనం చెట్టు స్ట్రైట్గా పెరిగిపోతుంది దాన్ని మనం ఇలాగా పించింగ్ చేసేసుకుంటే మనకి అక్కడ అటు ఇటు 2-3 మళ్ళా బ్రాంచెస్ వచ్చి మనకి ఎక్కువగా మొగ్గలు వస్తాయండి మనకి ఎక్కువ మొగ్గలు రావాలంటే అయిపోయిన వెంటనే ఎప్పటికప్పుడు కాడలు వాటర్ని ఇలాగా కట్ చేసేసుకుంటూ ఉంటే మళ్ళీ అక్కడ కొత్త చిగుర్లు వస్తాయి దానివల్ల మనకి ఎక్కువ పువ్వులు పూసే అవకాశం ఉంటుంది ఈ మొక్కను తెచ్చుకొని నేను 5 మంత్స్ అయిందండి దీనికి నేను ఏమేమి ఎరువులు వాడానంటే ప్రతి 15 డేస్కి ఒకసారి ఇదిగోండి మనం ఇంట్లో వాడుకున్న తేయాకండి ఇది వడగొట్టుకొని ఎండబెట్టిన తేయాక కాదండి వాడేసింది కాదు మనం టీ కాసుకున్న తేయాకండి దాన్ని మనం మట్టి గుళ్ళ చేసుకొని మట్టిని బాగా గుళ్ళ చేసుకోవాలండి ఎవ్రీ 15 డేస్కి ఇలాగా మట్టిని బాగా గుళ్ళ చేసుకొని ఇలాగా 2 స్పూన్స్ ఫుల్గా వేసుకొని తర్వాత ఎవ్రీ 1 మంత్ ఒకసారి మనము ఇవ్వండి ఇది ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇది ఎప్సమ్ సాల్ట్ అండి దీన్ని కూడా మనం 1 మంత్కి ఒకసారి మట్టిని గుళ్ళ చేసుకొని మొక్క చుట్టూ ఇలా వేసుకోవాలి ఇది బోన్ మీల్ అండి నా ప్రీవియస్ వీడియోలో మీకు బోన్ మీల్ గురించి కూడా చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని కూడా ఒక స్పూన్ ఎవ్రీ 1 మంత్కి మట్టిని గుళ్ళ చేసుకొని మొక్క చుట్టూ వేసుకోవాలి మన దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి దీంట్లో కూడా ఎన్పికే ఉంటుంది ఈ వాటర్ని కూడా మనం ఎవ్రీ 1 వీక్ ఇచ్చుకుంటే మొక్క బాగా ఎదుగుతుందండి బాగా ఎక్కువ మొగ్గలు వస్తాయి వేరు వ్యవస్థ బాగా వ్యాపిస్తుంది డెవలప్ అవుతుంది బాగా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అంతకుముందు నా వీడియోలో చూపించాను వేప నూనె మనం స్ప్రే చేసుకోవాలి మనకి మార్కెట్లో దొరుకుతుంది వేప నూనె దాన్ని 1 లీటర్లో 2 డ్రాప్స్ వేప నూనె వేసుకొని బాగా డైల్యూట్ చేసి మొక్కకి స్ప్రే చేసుకుంటే మనకి చీడపీడలు ఏమీ రావు ఎండ విషయానికి వస్తే దీనికి 6-7 అవర్స్ ఎండ కంపల్సరీ ఉండాలండి ఈ చెమేలి ప్లాంట్ మన టెరెస్ గార్డెన్ పైన ఉంటే మంచి సువాసన వెదజల్తుందండి గార్డెన్ అంతా చాలా బాగుంటుంది వాసన చిన్నప్పుడు దీన్ని మేము ఎర్ర సన్నజాజి అని ఇవ్వడమే
వాటరింగ్ వచ్చేప్పటికి వర్షాకాలం అయితే మనము రెగ్యులర్గా వాటర్ ఇవ్వక్కర్లేదు, ఎండాకాలం అయితే రెగ్యులర్గా వాటర్ ఇచ్చుకోవాలండి. వర్షాకాలం మట్టి తేమగా ఉందో లేదో చూసుకొని పచ్చుకుంటూ ఉండాలి. 2 రోజులకోసారైనా 3 రోజులకోసారైనా ఎక్కువ వాటర్ ఇచ్చినా మొక్క కుళ్ళిపోతుంది. పండిపోయిన ఆకులు ఉంటే ఎప్పటికప్పుడు మనం మల్చింగ్ చేసేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.